సంతకాలు పెట్టి, చేతులల్ల బట్టి, కాళ్ళల్ల మొక్కి, బాండ్ పేపర్లు ఇచ్చి ఓట్లు అడిగి గెలిచారు. మరి ఏమైనాయి? 100 కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కు లేదు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలే. మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి అమలు కాలే. ఇండ్లు కట్టిస్తామన్న హామీ అమలు కాలే. అవ్వా తాతలకు ఇస్తామన్న 4,000 పెన్షన్ రాలే. నిరుద్యోగ భృతి రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలే. అన్ని మోసాలే. చేసింది జాలక మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మళ్ళా స్టార్ట్ చేసిండు. ఏ ఊరుకోతే ఆ ఊరు దేవుని మీద ఓటు పెడతా ఉన్నాడు. మన వరంగల్ జిల్లాకు వచ్చిండు, సీతారామచంద్రస్వామి మీద ఒట్టు పెట్టిండు. నల్లగొండకు పోయిండు, యాదాద్రి మీద ఒట్టు పెట్టిండు. మెదక్కు వచ్చిండు, చర్చ్ మీద ఒట్టు పెట్టిండు. చూసి చూసి నాకు తిక్కకొచ్చింది. ఊకే దేవుని మీద ఒట్లు ఎందుకే? మొన్నటిదాకా బాండ్ పేపర్లు వచ్చినావు, ఇప్పుడేమో దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఒకరేమో దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగిండ్రు, ఇంకొకడేమో దేవుడి మీద ఓట్లు పెట్టి ఓట్లు అడిగిండ్రు. నాకు తిక్కకొచ్చి నేనన్న, ఊకే దేవుని మీద ఎందుకు పెట్టావయ్యా? 15 ఆగస్టు వరకు నీ 6 గ్యారంటీలు, నువ్వు చెప్పిన రుణమాఫీ నువ్వు చేస్తే నేను నా ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా. రాజీనామా చేయడమే కాదు, మళ్ళా బై ఎలక్షన్ల పోటీ కూడా చెయ్యా. ఈ ప్రజలకు మేలైతే నాకు అదే సంతోషం. అవ్వా తాతలకు 4,000 పెన్షన్ వస్తే వారి ముఖంలో ఆనందమే నా ఆనందం. మా రైతులకు 7,500 రైతు బంధు పడితే వాళ్ళ కళ్ళల్లోని ఆనందమే నాకు ఆనందం. మా రైతులకు 500 బోనస్ వస్తే వాళ్ళ పెదవుల మీద చిరునవ్వులే నాకు బలం. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే అంతకంటే నాకు ఇంకో సంతోషం లేదు. 15 ఆగస్టులో ఒక చెయ్యి, చెయ్యకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా అన్న. పలికిండా ఇప్పటిదాకా? ఇప్పటిదాకా పలికిండా? అంటే 6 గ్యారంటీలు 15 ఆగస్టులోగా చేసే ఆలోచనలు లేడు. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ పేరు మీద డ్రామాలు చేసి డబ్బల ఓట్లేయించుకునే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఎంత ఉంటుందంటే, నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు 13వ తారీఖు నాడు ఓట్లు డబ్బలు పడ్డాయి. 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి అంటాడు, దొడ్డు వాట్లకు బోనస్ ఇయ్యా, సన్నాలకే ఇస్తా అన్నాడు. ఇంకా అది 13వ తారీఖు పొద్దుగాలు చెప్తే ఎంత మంచిగుండు? 12వ తారీఖు చెప్తే పొల్లు పొల్లు కాపోవు. కాంగ్రెస్ పార్టీ డబ్బల్ సీల్ అయినాక 14వ తారీఖు చెప్తా ఆడు. దొడ్డు వాట్ల సంగతి మీకు తెలియదా? సన్న వాట్ల సంగతి మీకు తెలియదా? పొద్దుగాల నేను జగిత్యాల పోయినా. జగిత్యాలలో వడ్లు పోతలేవు, తడిసినాయంటే రైతుల దగ్గరికి పోయినా. పూడూరు గ్రామం, కొడిమేళ మండలం. ఆడికి పోయిన తర్వాత మొత్తం వడ్లు మొలకెత్తినాయి, గవర్నమెంట్ కొంటలేదు, 4 రోజులైందని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ జిల్లా అధికారికి ఫోన్ చేసిన, ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వడ్లు సాగైంది, అందులో దొడ్డు రకం ఎంత, సన్న రకం ఎంత అని అడిగిన, 3,700,000 ఎకరాలు మా జిల్లాలో వరి సాగైంది, అందులో 350,000 ఎకరాలు దొడ్డు వడ్లే, 600 ఎకరాలే సన్న వడ్లు అన్నది. అంటే ఏంది అన్నట్టు రేవంత్ రెడ్డి కథ? 99.99% దొడ్డు వడ్లు ఇచ్చిన వాళ్ళకు మొండి చేయి చూపించిండు, 0.01% సన్న వడ్లు వండించిన వాళ్ళకు బోనస్ ఇస్తా అంటాడు. ఇది రైతుల చెవులో పూలు పెట్టుడు కాదా? 99% వాళ్ళకి ఎగబెడతాడట, 0.01 వాళ్ళకు మాత్రం బోనస్ ఇస్తా అంటాడు. ఆ బోనస్ మనకు తెలియదా? జై కిసాన్ లాంటి సన్న రకం వడ్లు పండితే వాళ్ళే కళ్ళకొచ్చి 3,000 కొనుక్కుపోతున్నారు. నువ్వు ఇచ్చేది ఏంది 500? నువ్వు 2,200, 500 కలిపితే నువ్వు ఇచ్చేది 2,700. వాళ్ళు రైస్ మిల్ వల్లే కళ్ళకొచ్చి కళ్ళకు అద్దుకొని తడిచిన వడ్లు, పచ్చి వడ్లే 3,000 కొనుక్కుపోతున్నారు. నువ్వు ఇచ్చేది ఏంది నాయన? అంటే ఈ బోనస్ బోగస్ అయిందా లేదా? అన్ని బోగస్ మాటలే. నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా తమ్మి? 30,000 ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చింది ఏందైనా? నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్, పరీక్ష ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, స్క్రూటినీ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్,
సర్టిఫికెట్లు వెరిఫై చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. నువ్వు కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే నువ్వు ఇచ్చినావు, అది ఇచ్చి నేనే ఇచ్చిన అంటాడు. వెనకటికో సామెత ఉండే మొత్తం వండి రెడీ పెట్టిందట, వంట అంతా తయారైందట, అన్నం అయిందట, కూరలు అయిందట, అంతా వంట వండి రెడీగా ఉన్నది. ఒకడెవడో వడ్డిచ్చడానికి వచ్చిందట, వాడి ఇంత వడ్డిచ్చి అంత నేనే చేసిన అన్నాడట. ఇక వండినోడు అయిపోయిండు, చెమట వండినోడు, కూరగాయలు కోసినోడు, బియ్యం వండినోడు, అన్నం వండినోడు, అంతమైంది, వడ్డిచ్చి అంత నాదే అన్నాడట. రేవంత్ రెడ్డి కథ కూడా గట్టినే ఉన్నది. బిడ్డ 30,000 కేసీఆర్ నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి నీకు 6 నెలల టైమే ఉంది. ఈ 6 నెలల 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిన్ను విడిచి పెట్టరు మా నిరుద్యోగ యువత, నిన్ను విడిచి పెట్టది మా బీఆర్ఎస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి, ఎన్ని మాటలు చెప్పిండు, 25,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్సీ అని మొండి చేయి చూపించిండు. నిరుద్యోగ యువతకు ఫీజులే ఉండాయన్నాడు, ఫ్రీ అప్లికేషన్ అన్నాడు. 400 రూపాయలు ఉన్న టెట్ పరీక్షా ఫీజును 2,000 రూపాయలకు పెంచిండి పుణ్యాత్ముడు. అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటని పరిస్థితి ఉన్నది. ఇవాళ కస్తూర్బా టీచర్లు ఉంటారు పాపం, ఈయన ఎంత పెద్ద డైలాగ్ కొట్టిండు, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కస్తూర్బా టీచర్లకు 12 నెలల జీతం ఇచ్చారు. కస్తూర్బా టీచర్లకు మెటర్నిటీ సెలవు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్లకు లీవులు ఇచ్చారు, ఉద్యోగ భద్రత కల్పించింది బీఆర్ఎస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోయి నేను ఛాయ తాగినంత టైంలో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని డైలాగ్ కొట్టిండు. 6 నెలలు